తాగునీరు సాగునీరుని నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నాడని అంటే అది ఒక్క నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానని అంటే, ఈవేళ ఏదైతే ఉన్నటువంటి ఆయకట్టు ఏదైతే ఉందో వాటర్ మేనేజ్మెంట్ పెర్ఫెక్ట్ గా చేసుకుని ఆ ఉన్నటువంటి ఆయకట్టుకి సక్రమంగా మనం నీరు అందించినట్లయితే అక్కడ ఒక సంపదను సృష్టించగలిగేటువంటి అవకాశం. అదేవిధంగా ఏదైతే కొత్త ఆయకట్టు కూడా మన ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్స్ కానీ డెవలప్ చేసుకుని ఆ కొత్త ఆయకట్టు కూడా సాగునీరు అందించడం ద్వారా అక్కడ కూడా ఒక సంపదను సృష్టించుకోవడం, అంటే ఈవేళ ఏదైతే వ్యవసాయాన్ని కాపాడుకోవడం, రైతుని రక్షించుకోవడం, యొక్క విడిపోయినటువంటి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. దీన్ని జగన్మోహన్ రెడ్డి గతంలో విస్మరించడం వల్లే ఈవేళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన ఈ యొక్క ఇరిగేషన్ లో ప్రత్యేకించి 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర విభజన వల్ల వచ్చినటువంటి నష్టం కంటే 5 సంవత్సరాల జగన్ పాలన వల్లే ఇరిగేషన్ శాఖ ఎక్కువ నష్టం కలిగినటువంటి పరిస్థితి. ఏదైతే ఈవేళ సంపదను ఆదాయాన్ని రైతుకి ఇస్తే అది ఒక్క రైతుకు ఒక్కళ్ళకే లాభసాటు అని ఒక్కొక్కర్ల రైతుకి ఆదాయం వస్తే అది మళ్ళీ అటు వ్యాపారాలకు కానీ విద్యారంగానికి కానీ ఇతర అంటే సొసైటీ సమాజానికి అంతటికి కూడా, ఎందుకంటే 170% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ 70% మీద ఆధారపడిన వ్యవసాయదారులకి మనం సాగునీరు అందించినట్లయితే ఆ వచ్చినటువంటి సంపద అంతా కూడా మళ్ళీ సమాజంలో అన్ని వర్గాల వారికి చెంది ఆ ప్రాంతం కానీ ఆ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ కోణంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆలోచన చేసి మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా మరి ఏదైతే సాగునీటి వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది. అందులో భాగంగానే మరి ఏదైతే మరి పట్టిసీమ మరి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ మరి 1300 కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు పెడుతున్నారని ఆ రోజు మా మీద ఒంటి కాలు మీద అసెంబ్లీలో లేచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరి రాష్ట్ర రైతాంగానికి తాను అన్నటువంటి మాటలకు క్షమాపణలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆ రోజు కూడా అబద్ధాలు అసత్యాలతో గడిపేటువంటి ఆ వైసీపీ మంత్రులు కూడా ఎద్దేవా చేశారు మొన్న అసెంబ్లీలో కూడా. పట్టిసీమతో నీరు మరి ఏదైతే కృష్ణ సంబంధించినటువంటి ప్రకాశం బ్యారేజ్కి మరి లిఫ్ట్ చేసి ప్రకాశం బ్యారేజ్ దగ్గర 3 టీఎంసీలు మించి కూడా నిలువ చేసుకోవడానికి అవకాశం లేదు. అంటే పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీళ్లు తోడి ఆ ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందకి సముద్రంలోకి పోనిస్తున్నారని ఎంత నీచంగా అబద్ధాలు అసత్యాలు చెప్పారు ఆ రోజు. నేను మరి ఈరోజు అడుగుతున్నా వాళ్ళందరినీ, ఇప్పుడు ఏదైతే పట్టిసీమతో తోడినటువంటి నీళ్లు మరి ఏదైతే ఇక ప్రకాశం బ్యారేజీకి వచ్చి మరి ఇవి ఎక్కడికి పోతూ ఉన్నాయి? వృధాగా మీరు చెప్పినట్లుగా సముద్రంలోకి పోతూ ఉన్నాయా? లేకపోతే ఏదైతే కృష్ణా డెల్టాకు ఈరోజు అత్యంత అవసరమైనటువంటి దాహార్తిని తీర్చడానికి మరి ఏదైతే కృష్ణ తూర్పు డెల్టాకి వెళ్తూ ఉన్నాయా, కృష్ణ పశ్చిమ డెల్టాకి వెళ్తూ ఉన్నాయో కళ్ళుండి చూడమని చెప్పేసి ఆ యొక్క వైసీపీ పార్టీ నాయకులకి తెలియజేస్తూ ఉన్నా. అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ సమయం అంతా కూడా ఇటువంటి సాగునీరు త్రాగునీరు మీద పెట్టకుండా ఏదైతే ప్రజల ఆదాయాన్ని రైతుల ఆదాయం మీద పెంచేటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా వాళ్ళు 24 గంటలు 365 రోజులు కూడా ఏదైతే ఇసుక మీద మరి 40,000 కోట్ల రూపాయలు ఏ రకంగా కొట్టేయచ్చు, లిక్కర్ ద్వారా ఏ రకంగా సంవత్సరానికి 4,000 కోట్ల చొప్పున మరి ఏదైతే 25,000 కోట్లు ఎట్లా కొట్టేయచ్చు, విలువైనటువంటి భూముల్ని ఎట్లా అన్యక్రాంతం చేసుకోవచ్చు, ఎట్లా లోపరుచుకోవచ్చు అని వీటి మీద దృష్టి పెట్టారు తప్ప ఈ యొక్క రాష్ట్రం మీద రాష్ట్ర భవిష్యత్తు మీద రైతాంగం మీద ఎక్కడ దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు. అందుకు భిన్నంగా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి వెంటనే ఒక్క చుక్క నీరు కూడా వృధా పోకూడదు, ప్రతి చుక్క నీటిని కూడా ఒడిసి పట్టి పంట పొలాల్లోకి వెళ్ళేటువంటి విధంగా మరి ఏదైతే రైతాంగం చేతిలోకి వెళ్ళేటువంటి విధంగా మరి ఏదైతే ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే గత 15 రోజుల నుంచి కూడా వర్క్ చేసి, ఎందుకు వర్క్ చేసి అంటున్నామనంటే 5 సంవత్సరాల వీళ్ళ విధ్వంస పాలనలో ఏదైతే ఆ యొక్క పట్టిసీమ కానీ తాడిపూడి కానీ పురుషోత్తం పట్టణం కానీ పుష్కర కానీ ఏవైతే మేము మొన్న ఒకే రోజు 4 ఎత్తుపోతలు ఏదైతే ప్రారంభించామో కానీ అవన్నీ కూడా గత 5 సంవత్సరాల్లో మెయింటెనెన్స్ లేక మరి ఏ మోటార్స్ ఆన్ చేయాలన్నా కూడా రిపేర్స్తో ఉన్నటువంటి పరిస్థితి.
మరి మళ్ళీ ఎలక్ట్రికల్ కూడా అనేకమైన సమస్యలు అక్కడ, మరి మెయింటెనెన్స్ వాళ్ళకు కూడా 5 సంవత్సరాలు ఒక నయా పైస ఇచ్చినటువంటి పరిస్థితి లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి డైరెక్షన్స్తో వర్క్ చేసి ఈరోజు మన పట్టిసీమ నుంచి ఈవేళ దగ్గర అక్కడ మరి 6500 క్యూసిక్కుల నీరు, దానికి తోడుగా కూడా మరి ఏదైతే తాడిపూడి కూడా వాళ్ళకి అక్కడ స్థానిక రైతాంగానికి అవసరం ఇప్పుడు లేదనంటే తాడిపూడిని కూడా మళ్ళీ ఈ పట్టిసీమ వాటర్లోకి ఇంకో 5-600 క్యూసిక్కుల నీరు కూడా మిక్స్ చేసి మరి ప్రతి చుక్క వృధా పోకూడదు అనేటువంటి విధంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర తీసుకొస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి నీరు ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు గౌరవ మరి ఏదైతే మంత్రివర్యులు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అధికారుల సమక్షంలో ఇప్పుడే ఏదైతే ఇక కృష్ణ తూర్పు డెల్టాకు సంబంధించినటువంటి కాలువకు నీరు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కృష్ణాకు సంబంధించినటువంటి పశ్చిమ డెల్టాకు కూడా మరి ఇక కాలువకు నీరు విడుదల చేయడం జరుగుతూ ఉంది. అంటే ఈ రకంగా మరి ఏదైతే ఈ యొక్క కృష్ణ డెల్టా ఏదైతే స్థిరీకరణకు సంబంధించి దాహార్తిని తీర్చడానికి సంబంధించి ఈ యొక్క గోదావరి నీరు ఎంతో ఉపయోగపడుతుంది, ఆ రకంగా ముందు చూపుతో మేమందరం కూడా పనిచేస్తున్నామని మరొకసారి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క నీటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డెల్టా ప్రజలు కూడా దీన్ని మొదటగా త్రాగునీరుకి ప్రాధాన్యతనిచ్చుకుంటూ తర్వాత ఏదైతే ఈ యొక్క ఖరీఫ్ పంటకు సంబంధించి మరి ఆకుమడులు కూడా కొంచెం ఎర్లీగా మనం క్రాప్ తీసుకుని రేపు వచ్చేటువంటి తుఫాన్ నుండి గట్టెక్కేటువంటి విధంగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా మరి తెలియజేసుకుంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి మరి ఏదైతే ఈ యొక్క డెల్టా వ్యవస్థను కూడా మొత్తం నిర్వీర్యం చేసి ఎందుకంటే ఇక్కడ కెనాల్స్లో కానీ డ్రైన్స్లో కానీ 5 సంవత్సరాల్లో ఒక్క తట్ట మట్టి కూడా ఎక్కడ తీసినటువంటి పాపాన పోల దాంతో ఈవేళ ఉన్న కొద్దిపాటి నీటిని సద్వినియోగం చేయాలని మేము ఇస్తున్నా కూడా అది ఆ పూడికతోటి కిందకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. కనీసం పూడిక మాట నుంచి వీడి కూడా ఎక్కడ కూడా రిమూవ్ చేయనటువంటి పరిస్థితి ఈవేళ డ్రైన్స్లోను కెనాల్స్లోను కూడా ఎక్కడ చూసినా కూడా గొరబడెక్క తూడు పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా ఇది ఏప్రిల్ నెలలో ఎస్టిమేషన్లు వేసి టెండర్లు పిలిచి మే నెలలో చేస్తారు, ప్రతి సంవత్సరం కూడా అది చేసే పని. కానీ దుర్మార్గపు జగన్ పాలనలో ఆ వీడిని కూడా మర్చిపోతే మొన్న చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడు మొత్తం ఏదైతే రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఏదైతే కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీడు కానీ తూడు కానీ ఏవైతే ఉన్నాయో గొరబడెక్క కానీ అన్ని కూడా మరి టెండర్స్ పిలిచి వర్క్స్ కూడా షార్ట్ టెండర్లు ఇచ్చి వారం రోజుల లోపల అవన్నీ కూడా డ్రైన్స్ కెనాల్స్ కూడా క్లీన్ చేసి మేము వదిలినటువంటి ప్రతి చుక్క నీరు కూడా ఆఖరి పంట పొలాల్లోకి వెళ్ళాలని ఆదేశించడం జరిగింది. ఆ రకంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ